అచ్చా నీ ఎగ్జామ్ ఎట్లా రాసినావు? 5 స్టార్. ఏంటి? ఎగ్జామ్ 5 స్టార్. అచ్చా అంతగా ఏం చదివినావు? చెప్తా విను. మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ ఉండే కదా. హా. పొద్దుగాల 4 గంటలకు లేచినా, చేతులు కడుక్కున్నా, తర్వాత బ్యాటింగ్ చేసి పడుకున్నా. అబే సదేప్పుడు చదివినావు? అది చెప్పురా. చెప్తా ఆగు మచ్చా. మళ్ళీ 5 గంటలకు లేచినా, బాత్రూమ్ లో పోయినా, ఆడ బ్యాటింగ్ చేసినా, తర్వాత స్టడీ రూమ్ పోయినా. పోయినావు? స్టడీ రూమ్ లో 3 గంటలు కష్టమైన బట్టి పట్టినావా? కాదు, బ్యాటింగ్ చేసినా. భూషుడికి ఆ రోజు మీ అయ్య కూడా బ్యాటింగ్ చేయాల్సింది. కమ్సే కమ్ నీలాంటాడు ఉట్టకపోతుండే. చాలే, ఫస్ట్ ఎగ్జామ్ కి ఏం చదివినావు అది చెప్. చెప్తామా చా, నువ్వు మొత్తం మాట అయితే వింటున్నా చెప్పు. 9 గంటలకి టిఫిన్ చేసి గార్డెన్ లో పోయి బ్యాటింగ్ చేసినావు? లేదు, బుక్ పట్టుకొని కూర్చున్నా. తర్వాత బుక్లు చదువుకుంటూ బ్యాటింగ్ చేసినా. ఏం బుక్ చదివినా? చుదాయిక రాణి చూతియొంక రాజా. అబ్బే పిచ్చుకుద్దా, బయాలజీ సబ్జెక్ట్ ఎప్పుడు చదివినా అది చెప్పు. అదే చెప్తున్నా మచ్చా, స్కూల్ బస్ లా బయాలజీ బుక్ తీసి కూర్చున్నా. కూర్చొని అందులో థర్డ్ చాప్టర్ హ్యూమన్ రిప్రొడక్షన్ సిస్టమ్ చదివినా. ఫిర్ ఫిర్క్యా బస్ లో ఉన్న లాస్ట్ సీట్ లో కూర్చొని. అబే పిచ్చినా కొడుక, నీ బ్యాటింగ్ లో నా మొగ్గ. మరి ఎగ్జామ్ లో ఏం రాసినవరా? చుదేక రాని చుతియొంక రాజానా? కాదు. మరి ఏం రాయలే? కాదు, నువ్వే అన్నావు కదా 5 స్టార్ రాసినా. లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా, జోబ్ లో 5 స్టార్ ఉంటే బయటికి తీసిన. తీసి అవర్ బ్యాటింగ్ చేసిన. అక్కడ ఉండురా నువ్వు, ఉండు. చాకేది ఇప్పుడే కడిగేసా, బ్యాటింగ్ కూడా పనికిరావు.